See, there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it. And we are a part of it. And it's a challenging thing. And as you said, you have so many doubts in your question. But I said, we would like to explore. For me also, it's quite a new one, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, sir, I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think we keep on exploring it as each day passes by. Sir, sir. ఇప్పుడు చెత్త ద్వారా సంపద అంటున్నారు, ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు. మరోవైపున స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు వసూలు చేస్తున్న పని, దీన్ని ఎలా చూస్తారు? చెత్త పన్ను, ఒకవైపున చెత్త సంపద, ఇవన్నీ ఏంటంటేనండి. అందుకే మీరు చూస్తే ఇది మేము ఈ క్వశ్చన్ ఎప్పుడు రిలవెంట్ అంటే when we are applying it to the entire state. Yes. So here we are doing a pilot project. We are looking at how it's going to work. No, it is wonderful, sir. Good initiative. Yeah. But then ఇది శాతం వాళ్ళే పెట్టుకొని it is also cultural change kada. Yes, yes. అండ్ ఇదేంటంటే ఇది ఏనోనో ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అలా. ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది బిగినింగ్లో మీరు చూస్తే ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది. ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి. సో ఇట్ ఈస్ బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ పీపుల్. దట్స్ అ పార్ట్ ఆఫ్ దట్స్ అ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వుడ్ లైక్ టు ఇంపార్ట్. ఓకే. ఇప్పుడు కేంద్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ జల్ జీవన్ మిషన్ ఉందండి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ ఎనీ పాలసీ యూ రీడ్ ఫ్రమ్ ఎయిదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఫర్ గ్రేట్ వర్క్ డన్ బై అవర్ ఆఫీషియల్స్ దర్ అమేజింగ్. ద ప్రాబ్లమ్ ఈజ్ కమిటెడ్ పొలిటికల్ లీడర్షిప్ హూ డజంట్ వాంట్ ఎనీ కిక్ బ్యాక్స్. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ వాంట్ ఎనీ కిక్ బ్యాక్స్ యూ వాంట్ టు సర్వ్ పీపుల్ దర్ ఇస్ అ గ్రేట్ పాసిబిలిటీ. బట్ ఇట్ జస్ట్ డజంట్ హ్యాపన్ అట్ ద పొలిటికల్ లీడర్షిప్ లెవెల్. ఇట్ ఈస్ అబౌట్ ద కల్చరల్ చేంజ్ హ్యాస్ టు హ్యాపన్ విత్ ఇన్ ద రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో. ఒక ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి. సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ, ఒకటి నిధుల కొరత ఉంది, కానీ నిధుల కొరతను ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన. అలాగే ఇప్పుడు జాతీయ జల్ జీవన్ మిషన్కి కావాల్సిన నిధులు లేవు మన దగ్గర. సో దానికి దెర్ ఆర్ సర్టెన్ బ్యాంక్స్ హు ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. మేము 30% కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము మొత్తం 100% మేము చేస్తాం, మేము లోన్ ఇస్తాం, తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. సో విల్ ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ లేటర్. ఇది నిషేధం కాదండి, ఇట్ ఈస్ ఇట్ షుడ్ బి కల్చరల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం కాదు, ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ, కానీ అప్లికబిలిటీ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్. ఇప్పుడు నాకు బాధ్యత ఉంటుంది, నేను తినేసి నేను పడేసి నేను ఇంత మాట్లాడేస్తే అది నా బాధ్యత. ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యావ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ దట్ థాట్ విత్ ఇన్ ద పీపుల్. దట్స్ వాట్ సార్ మరీ అంత తీసేయకూడదు అండి. అంటే అలాగే సారీ అలాగే అలాగే ఇప్పుడు అలాగేదండి. ఇప్పుడు మీరు పథకం చెప్పినప్పుడు సి యు హావ్ టు బి లిటిల్ జనరస్ ఆల్సో.